ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బాధ్యతాయుత ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలను వ్యతిరేకించి మరీ సభకు హాజరు కాకపోవడంపై శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా అధికార పక్షమే ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ సభను నిర్వహించాల్సిన పరిస్థితి తొలిసారి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించే విధంగా ప్రతిపక్షం అసెంబ్లీని బాయ్కాట్ చేయడం సబబు కాదన్నారు. పాదయాత్రల పేరుతో జగన్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పాదయాత్రలో తనను కలిసేందుకు వస్తున్న ప్రజలకు ఏడాది కాలం తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని చెబుతున్న జగన్ కు అధికార వ్యామోహం పెరిగిపోయిందని ఎద్దేవా చేశారు. పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం లోపం లేకుండా ఉన్నటువంటి అధికార పక్షం వాళ్ళే ఆ పాత్రను కూడా పోషించే విధంగా నాయకత్వం వహించి ప్రజలకి ఏవే సమస్యలు ఉన్నాయో ఇల్లు కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షం ఏ రకంగా అయితే వ్యవహరించాలో అధికార పక్షమే అదే రకమైనటువంటి ప్రతిపక్షం వహించి చరిత్ర అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక అసెంబ్లీ జరుగుతున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తూ అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా అవమానించేటటువంటి విధంగా బాయ్కాట్ ని చేసి కూడా ఈరోజు పాదయాత్ర చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు గారు. ఆయన అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా ఈరోజు చేస్తున్నారు. అంటే ఆయన సొంత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు పెన్షన్లు చాలా మందికి రాలేదని చెప్తున్నారు. కానీ మేము అడిగేటటువంటి ప్రశ్న ఒకటే, ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు, అదే రకంగా ఒక స్థానిక నియోజకవర్గానికి ఒక అసెంబ్లీకి ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు అది అసెంబ్లీకి వచ్చి దానికి చర్చించి ప్రభుత్వం దృష్టిలో పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా ఎమ్మెల్యేగా ఆయన మీద ఉంది. ఆ బాధ్యత ఈ 3.5 సంవత్సరాల్లో ఎప్పుడైనా పోషించారా అని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా విమర్శలు చేయడమే తప్ప ఆయన కూడా ఒక బాధ్యత కలిగినటువంటి ఒక హోదాలో ఉన్నారు ఎమ్మెల్యేగా. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఎక్కడికక్కడ హోదాల్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అది స్థానికంగా ఏ పక్షాన్ని ఉన్నా సరే అక్కడ స్థానికంగా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. చేయడమా లేదా అనేది అధికార పక్షంలో ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకు నిర్ణయం. అయితే బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకువెళ్ళడం మాత్రం ఆ పాత్ర ఆయన పోషించాలి. అది మాత్రం 3.5 సంవత్సరాలు ఎక్కడో పోషించకుండా. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు పాదయాత్రలో కూడా అక్కడక్కడ ఏదో సమస్యలు చెప్తూ ఎవరైనా కలిసినప్పుడు సరే మీ తరఫున నేను ప్రభుత్వానికి చెప్పి సమస్య పరిష్కరిస్తానన్నటువంటి మాట చెప్పకుండా మీరు ఇంకో 1 సంవత్సరం ఆగండి, 1 సంవత్సరం 6 నెలలు ఆగండి అంటే నేను ఆయనకి సూటిగా అడిగేటటువంటి ప్రశ్న ఒకటే, సమస్యల పరిష్కారం అనేది మీరు పదవిలో ఉంటేనే చేయగలరా? నాయకుడు అన్నటువంటి బాధ్యత కేవలం అధికారం ఉంటేనే వస్తుందా? లేకపోతే ప్రజలకి ఏదైనా మనం సమస్య పరిష్కరించేటటువంటి ఆ సమస్యలు పరిష్కరించే బాధ్యత కేవలం మనకి సీఎం కుర్చీ మీద కూర్చుంటేనే కలుగుతుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అలా అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్నటువంటి వారు ఏమైపోవాలి? 5 సంవత్సరాలు కూడా పనిచేయకుండా ఇంటిలో కూర్చోవాలా? ఎంతమంది ప్రతిపక్షంలో ఉంటూ సరైనటువంటి ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకుని వచ్చి ఎన్ని సమస్యలు పరిష్కరించలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఏదైనా ఒక డెమోక్రాటిక్ కంట్రీలో మీరు ఎక్కడైనా చూసుకోండి ప్రతిపక్షం తాలూకు ప్రధాన పాత్ర మనం తీసుకుంటే ఎక్కడైనా సమస్య ఉన్నప్పుడు అధికార పక్షం తీసుకుని వెళ్ళాలి, ప్రజల పట్ల పోరాడాలి, ఆ సమస్యను పరిష్కరించాలి. ఆ విధంగా ఈరోజు పాదయాత్రని దిగినటువంటి ఆ నాయకుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఓపిక పట్టండి అని ప్రజల తాలూకు సమస్యల్ని తప్పిపెడుతుంటే ఆ పాదయాత్ర కూడా ఏదైనా